Welcome to the channel Jubilant Arts. Hi friends, andaru ela unnaru? అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నేను ఈరోజు మీ ముందుకు బంగారు పువ్వులతో వచ్చాను. నేను 5 సంవత్సరాల క్రితము బంగారం కమలం పువ్వులు కొనుక్కున్నానండి. 5 రేకులు ఉంటాయి, లోపల కమలం పువ్వులు ఉన్నట్టే పెటల్స్ కూడా ఉంటాయండి. చూడండి ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. ఒక్కొక్క పువ్వు 600 పడింది, అంటే వెండి మీద బంగారం కోటింగ్ అండి. ఇవి పట్టుకోవడానికి కాడ అది కూడా ఉంది. నేనేం చేసుకున్నా అంటే పువ్వులు తీసుకున్న వెంటనే 22 క్యారెట్ల బంగారం ఉంటుంది కదా, ఫస్ట్ ఒక పూత ఇప్పించేసాను, అంటే ఒక కోటింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ కోటింగ్ కూడా ఇప్పించాను. అందుకని ఒక్కొక్క పువ్వు 600 రూపాయలు పడిందండి. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. పువ్వులన్నీ గుచ్చంలాగా ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. నేను పళ్ళెల్లోకి బంగారం పువ్వులన్నీ తీసి పెట్టుకున్నాను అష్టోత్తరంతో పూజ చేసుకోవడానికి. నేను ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుతోటి పూజ చేసుకున్నాను, అంటే 108 నామాలకి 108 పువ్వులతోటి నేను పూజ చేసుకున్నాను. అందరికీ ఒక డౌట్ రావచ్చు, అమ్మవారిని సువాసన గల పువ్వులతోటి పూజ చేయాలి కదా, బంగారానికి వెండి పువ్వులకి వాసన ఉండదు, చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చు, శ్రీ సూక్తంలోనే చెప్పబడింది బంగారంలోనూ వెండిలోనూ అమ్మవారు ఉన్నారు అని. మీరు పూజ చేసుకునేటప్పుడు గంధాన్ని పువ్వుల మీద చిలకరించి పూజ చేసుకోండి, ఎందుకంటే గంధం వాసన ఉంటుంది కనుక. మనం సువాసన గల పువ్వులతో చేసినట్లు కూడా ఉంటుంది. మీరు గంధం చిలకరించేటప్పుడు అంటే పెట్టేటప్పుడు పౌడర్స్ అంటే బజార్లో కొనుక్కున్న పౌడర్స్ మట్టికి గంధం పౌడర్స్ మట్టికి పెట్టద్దు. గంధం చెక్కతోటి అరగదీసి చేసిన గంధాన్ని మాత్రమే పెట్టండి, ఎందుకంటే మార్కెట్లో కొన్న చందనం పౌడర్ అంటే గంధం పౌడర్లో కెమికల్ కలిసి ఉంటుంది. అందుచేత ఆ కెమికల్ కలిపిన పౌడర్ని కనుక పువ్వుల మీద పెట్టినట్లయితే పువ్వులు పాడైపోయే అవకాశాలు ఉంది. పూజ అయిపోయిన తర్వాత మనము పువ్వుల్ని నిర్మాల్యం చేస్తాం కదా, అలాగే మనం బంగారం పువ్వులను కూడా నిర్మాల్యం చేయాలి. మామూలుగా మనం సువాసన గల పువ్వులు చేస్తాం కదా, అవి అయితే మనము తీసి చెట్టు కింద అది వేసుకుంటాం. మనం బంగారం పువ్వుల్ని వెండి పువ్వుల్ని అలా చేయలేం కదా, అందుచేత మనము పువ్వుల్ని అంటే బంగారం పువ్వుల్ని శుద్ధి చేసుకోవాలి, అంటే శుభ్రం చేసుకోవాలి. శుద్ధి చేసుకొని వాటిని శుభ్రంగా తుడుచుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు మనము ఆ పువ్వుల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను బంగారం పువ్వుని ఎలా శుద్ధి చేసుకోవాలో చూపిస్తాను. నిర్మాల్యం చేసిన పువ్వులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పచ్చిపాలు తీసుకుని, కాచిన పాలు కాదు, పచ్చిపాలు మాత్రమే తీసుకొని పువ్వుల మీద చిలకరించాలి. అన్ని పువ్వులకి పట్టిలాగా ఒకసారి కలుపుకొని ఒక మంచి నీళ్ళు తీసుకొని పువ్వుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. వాటి మీద ఉన్న గంధము కుంకుమ ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. మనం అలా శుభ్రం చేసుకున్న పువ్వుల్ని ఒక మెత్తటి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలండి. చూసారా శుభ్రంగా దాని మీద ఉన్న తడి అంతా పోయేలా తుడుచుకుని పెట్టుకోవాలి. అలా తుడిచిపెట్టుకున్న పువ్వుల్ని ఒక 8-8 కంటైనర్లు అంటే శుభ్రంగా దాంట్లో తడి కానీ ఏది లేకుండా 8-8 కంటైనర్లో పెట్టుకోవాలి. నా దగ్గర ఇంకో మోడల్ పువ్వులు కూడా ఉన్నాయండి. ఇవి చిన్నవి పువ్వులు, నేను ఇవి తీసుకుని 20 సంవత్సరాలు అయిందండి. ఇది కూడా వెండి మీద బంగారం పోతే, ఇప్పుడిప్పుడే బంగారం పోతపోతుంది, వేయిస్తానండి. వేయిస్తే 20 సంవత్సరాల దాకా చూసుకోకర్లేదు. ఇవి చిన్న పూలు, ఇవి బంగడ పూలు అంటాం కదా, ఆ మోడల్ పండి పువ్వులు. ఇవి కూడా పట్టుకోవడానికి కాడ అదే ఉంటుంది.
నేను కమలం పువ్వులు అయితే పండగల రోజుల్లో పూజ చేసుకుని ఇవి ప్రతి శుక్రవారం చేసుకుంటానండి. ప్రతి శుక్రవారం చేసుకుని కమలం పువ్వులు ఎలా శుద్ధి చేసుకోవాలో చూపించాక అలాగా శుభ్రం చేసుకుని స్టోర్ చేసుకుని మళ్ళీ శుక్రవారం పూజ చేసుకుంటూ ఉంటాను.